మొన్న ఉల్లిపాయలు ఇప్పుడు టమాటాలు ధరాఘాతంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ మధ్య ఉల్లిపాయలు కొనలేక నానా ఇబ్బందులు పడ్డ వినియోగదారులు ఇప్పుడు టమాటా ధరలతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇటు కందిపప్పు ధరలు డబుల్ సెంచరీ దాటేయడంతో పప్పు టమాటాలను తమ మెను నుంచి తప్పించేస్తున్నారు మధ్యతరగతి గృహిణులు. దీంతో ఏం కొనలేక ఏం తినలేక ఆకుకూరల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి టమాటా ధరలను అదుపులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. టమాటా పండియాలంటే నీళ్లు లేవు, మొట్టమొదటి నీళ్లు లేవు. నీళ్లు ఉన్న నీళ్ళకు కూడా మాకు గవర్నమెంట్ సహకరించి డ్రిప్ సహకారం చేయాలి. డ్రిప్ కావాలని మేము దరఖాస్తు పెట్టుకున్నాక పైసలు కట్టినాక కూడా మాకు 3 నెలలు 4 నెలల దాకా డ్రిప్ ఇస్తే లేరు. ఇతనాలు సబ్సిడీలో కావాలి. ఇతనాలు సబ్సిడీలో కావాలంటే మీకు ఇస్తురు కదా అని మీకు తెలుసు, ఏసీలో కూర్చుని సాలరీకి తెలుసు, అందరికీ తెలుసు. వర్షాలు లేవు, ఎందుకంటే వర్షాలు లేవు, పొలాలలో నీళ్ళు లేవు, బావులు బోర్లన్నీ నిండుకుపోయినాయి. తాగడానికి నీళ్ళు లేవు, ఇంకా పంటలు ఇంకెళ్ళి ఇరికెళ్ళి. రైతు దగ్గర 1700 ఉంది బాక్స్, 1200 ఉంది, 1200 1500 ఉంది బాక్స్ నడుస్తుంది మార్కెట్లలో. చిల్లర 40 రూపాయలు అమ్ముతున్నాం, ఇంకా ఏంటంటే గిట్టుబాటు తక్కువ ఉంది, ఇంకా బయట 60 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకంటే రైతు పద గవర్నమెంట్ తరఫున కాబట్టి 40 రూపాయలు అమ్మవలసి వస్తుంది, అదే బయట అయితే 60 రూపాయలు అమ్ముతున్నాయి.